హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో రుచికరమైన కొయ్య తోటకూర పప్పుని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం. ఈ పప్పుని మనము చపాతీలో తినచ్చు, రైస్తో తినచ్చు, దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు మనము సిరిధాన్యాలతో వండుకుంటున్నాం కదా, సో దానితో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారు చేసే విధానం ఏంటో ఒక్కసారి మనం చూసేద్దాము. మరి చలో ఫస్ట్ దీనికి కావాల్సిందల్లా మనకి కొయ్య తోటకూర. సో మనము చక్కగా ఆకుకూర కాబట్టి మనకి చాలా హెల్దీ కూడా, అలాగే ప్రోటీన్స్ అన్ని మనకి దాల్లో లభిస్తాయి. సో కంప్లీట్ గా మంచి ఫుడ్ అన్నమాట ఇది. చక్కగా మనము రైస్తో తినచ్చు, మేమైతే రైస్తో తింటున్నాము. సో చపాతీతో దేంతో అయినా కూడా బాగా సెట్ అయిపోతుంది. సో ముందుగా దీనికి కావాల్సిందల్లా మనకి కందిపప్పు అన్నమాట. కందిపప్పు అందరికీ అవైలబుల్ గా ఉంటాయి కదా, సో అవి తీసుకోవాలి. సో మనము ఈ ఆకుకూరని, కొయ్య తోటకూరని చక్కగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకొని మన ఈ కందిపప్పుని వాటర్తో 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని దాంట్లో ఈ మనం తరిగి పెట్టుకున్న ఆకుకూర ఏదైతే ఉంది, ఈ కొయ్య తోటకూరని వేసుకోవాలి. సో దానిలోకి కొంచెం ఒక 2 టమాటాస్, నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, ఒక 2 కట్టలు కొయ్య తోటకూర తీసుకున్నాను. సో ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 టమోటా, కొంచెం చింతపండు, కొంచెం పసుపు, అలానే కొంచెం కారం వేసేసి అన్నీ కలిపేసి మనం చక్కగా కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఒక్క గ్లాసు దాల్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను వేసుకున్నాను. సో 1 గ్లాస్, ఇది మనం ఆకుకూర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 3 గ్లాసులు వేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మనకి ఈ దాల్. మరీ గట్టిగా లేకుండా, మరీ వాటరీగా లేకుండా చక్కగా మంచి కాంబినేషన్, మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట. సో 1 గ్లాస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు అలానే కారం కూడా యాడ్ చేస్తాను. నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం కారం స్పైసీనెస్ తక్కువగానే వేస్తాను. సో తినే వాళ్ళు చక్కగా అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వేసేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. సో మన పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని మన పప్పు గుత్తితో కొంచెం ఇలా చిదిమేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయిల్లో వేస్తే మనకి ఈ దాల్ వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ వెల్లుల్లి అనేది ఆయిల్లో పప్పులో వేసేటప్పుడు వేస్తే. సో మనం ఆయిల్లో ఒక ప్యాన్, ఒక బౌల్ తీసుకొని మనం ఆయిల్ హీట్ చేసేసుకొని ఈ తాలింపు అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి రెడీగా అయింది కదా మన దాల్. సో అందులో తగినంత సాల్ట్, మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకోలేదు, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా పప్పు గుత్తితోటి మెత్తగా మనం, మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఇలా కలిపినట్టు అంటే సరిపోతుంది అనమాట. ఆకులు, టొమాటో అంతా కూడా చక్కగా మిక్స్ అవుతాయి, మంచి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట.
చూసారా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తే కరెక్ట్ గా వస్తుంది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది సో మన వెల్లుల్లి రెబ్బలు అలానే పోప్ కి కావాల్సిన సామాన్ కూడా రెడీగా ఉన్నాయి సో బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా ఈ పోప్ గింజలు ఏవైతే ఉన్నాయో ఎండుమిర్చి జీలకర్ర అలానే ఆవాలు పచ్చిపప్పు ఇలా అన్ని కూడా నేను కలిపేసి ఒకేసారి పెట్టేసుకుంటా బాక్స్ లో అవి ఒక స్పూన్ అన్నమాట చక్కగా ఫ్రెష్ గా దొరికే కరివేపాకు వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఈ పప్పును కూడా అందులో వేసి బాగా కలిపేసి సిమ్ లో ఒక 2-3 సెకండ్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో రుచికరమైన కొయ్య తోటకూర పప్పు అనేది మనకి తయారైపోతుంది సో అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ హెల్దీ రెసిపీ కూడా మీ అందరికీ సో ఈ కొయ్య తోటకూరతో చాలా బాగుంటుంది పప్పు అనేది ఒక్కసారి మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఎంతో రుచికరమైన కొయ్య తోటకూర పప్పుని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ పప్పుని మనము చపాతీలో తినచ్చు రైస్తో తినచ్చు దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు మనము సిరిధాన్యాలతో వండుకుంటున్నాం కదా సో దానితో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి తయారు చేసే విధానం ఏంటో ఒక్కసారి మనం చూసేద్దాము మరి చలో ఫస్ట్ దీనికి కావాల్సిందల్లా మనకి కొయ్య తోటకూర సో మనము చక్కగా ఆకుకూర కాబట్టి మనకి చాలా హెల్దీ కూడా అలాగే ప్రోటీన్స్ అన్ని మనకి దాల్లో లభిస్తాయి సో కంప్లీట్ గా మంచి ఫుడ్ అన్నమాట ఇది చక్కగా మనము రైస్ తో తినచ్చు మేమైతే రైస్ తో తింటున్నాము సో చపాతీతో దేంతో అయినా కూడా బాగా సెట్ అయిపోతుంది సో ముందుగా దీనికి కావాల్సిందల్లా మనకి కందిపప్పు అన్నమాట కందిపప్పు అందరికీ అవైలబుల్ గా ఉంటాయి కదా సో అవి తీసుకోవాలి సో మనము ఈ ఆకుకూరని కొయ్య తోటకూరని చక్కగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకొని మన ఈ కంది